ఎలక్షన్ వస్తే భయం వేస్తుందండి. ఈస్ట్ పక్కన నుంచి ఉంటే ఆడేమంటాడో, ఆ పక్కన నుంచి ఉంటే ఇటు చిన్న ఆర్టిస్టులు ఏం చేస్తారు? ఇవాళ 100 మంది ఇక్కడ ఉన్నారు, బట్ ఇంకో 100 గుండెలు నాతోనే ఉందని నాకు తెలుసు. భయపడుతున్నాను, నాకు అకారణం శత్రుత్వం వద్దు కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేదు. నేను చెప్పాను మీ మనస్సాక్షికి, వినండి, అక్కడ కూడా వెళ్ళండి, మాట్లాడండి, మనతో కూడా మాట్లాడండి. ఎందుకంటే నా ఫ్రెండ్ని ఓటేయకండి, ప్యానల్ని చూడండి, 10 మందిని చూడండి, ఉన్న సమస్యలన్నీ ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాడో ఆ దారి కరెక్టా చూడండి. మన ఫస్ట్ రూలు, మనం గెలవగానే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను, 6 నెలల్లో ఫస్ట్ మేము క్రియేట్ చేసేది వెల్ఫేర్ ఫండ్ ఆఫ్ 10 crores. ఇవ్వడానికి మనుషులు రెడీగా ఉన్నారు, దారిలు మాకు తెలుసు. ఆల్రెడీ ఇళయరాజా గారితో మాట్లాడా, డిసెంబర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా, గురుగారు నాకు ప్రోగ్రామ్ చేస్తాను ప్రకాష్, నువ్వు అడిగితే ఎందుకు చేయను? అలా కాదు, 3 కోట్లు చార్జ్ చేస్తారంట కదా మీరు. అవును, అవుద్ది కదా, అంత ఇవ్వను కదా నేను, మళ్ళీ ఎంత ఇస్తావు, తగ్గించండి. అలా కాదు, ఓకే నాకు 1 కోటి, ఇంకొక 1 కోటి రూపాయలు ఎందుకు అవుద్దండి? అలా కాదు, చిత్ర మేడము, హరిహరి, నేను సింగర్స్ అని రావాలి కదా, ఉండండి, ఆడ ముందే ఫోన్ చేశాను చిత్రకి. ప్రకాశ్ నీంగ్యావరంలే వస్తారండి, చేస్తారండి. ఏం దేవిశ్రీ ప్రసాద్ ఉందో పాట పాట మా ప్రోగ్రాంలో, ఏం కీరవాణి గారు వచ్చి ఇళయరాజు గారు వస్తున్నారని ఆర్టిస్టుల తరఫున నించుని ఆయన స్వాగతించరా? ఏ ఈ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇళయరాజు గారు, ప్రకాష్ రాజు గారు, మనం అందరు మా అసోసియేషన్ ఒక ప్రోగ్రామ్కి వచ్చారు, నా ఇంట్లో ఒక లంచ్కి పిలువరా అంటే, ఒక 2.5 గంటలు యావత్ తెలుగు, ఒక్కొక్క ప్రతి తెలుగువాడు కూడా మా అసోసియేషన్ ఎంత గొప్పగా ఇళయరాజు పాటలతో ఒక డబ్బు సంపాదిస్తోంది తన మెంబర్స్ కోసం అని అందరిలో ముఖంలో ఒక నవ్వు తీసుకు రాలేమా మనం? వీ క్యాన్ డూ ఇట్, వీ షుడ్ డూ ఇట్. దానికి మనం ఏ జాతో, ఏ కులో, ఏ లోకల్లో, ఏ నాన్ లోకల్లో వాగేవాళ్ళు వాగుతుంటారు. ఎవడైనా వాగుతుంటే నేను ఆపను, ఎందుకంటే లోపల ఉన్నది కదా బయట వస్తుంది, రానివ్వండి. అవన్నీ వచ్చి కక్కేస్తే మనిషి ప్రవర్తనని, మనిషి మాట్లాడే మాటల్ని జనాలు చూస్తూ ఉంటారు, డిసిజన్ తీసుకునేటప్పుడు తీసుకుంటారు. ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ యుద్ధం కాదు, ఇంకొకటి కాదు, ఇన్ని ఇలా ఎన్నో 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 సమస్యల్ని పరిష్కరించడానికి 100 దారులు ఉన్నాయి, దాన్ని ఎత్తుక్కున్నాం. ఇది నేను ఒక్కడినే చెప్పింది కాదు, ఈ కడదు 3-4 నెలలో పేరు పేరు నాది, శ్రీకాంత్ ఉండొచ్చు, గోవిందరావు గారు ఉండొచ్చు, బెనర్జీ ఉండొచ్చు, అనిత ఉండొచ్చు, హేమ ఉండొచ్చు, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఇది కరెక్టా లేదా, ఇది కరెక్టా లేదా, మీరేం చేశారు, మనం ఏం చేసాం, అలా అద్భుతంగా వంట చేసుకుంటూ వాళ్ళు వేరే వేరే రాజకీయాలు చేస్తుంటే మేము ఒక ఆఫీస్ క్రియేట్ చేసి వంట చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వంటలో పొడిలో తీసుకొస్తూ ఇదే మాట్లాడుతూ కూర్చున్నాం. అందుకే పేపర్ లేకుండా కూడా మీతో మాట్లాడగలుగుతున్నాం, ఎందుకంటే మనసులో